పెట్టనే పెట్టనే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇబ్బంది ఏం పర్లేదు, చేయండి. ఎవరు నన్ను నడిపించినాడు ఏడు మంచి ఏంటి ఎంతసేపు ఎవరు అట్టినండి ఇక్కడ గురుగారు అట్టినండి ఎవరు ఎవరిని ఎంతసేపు ఇలా చంపేద్దారు ఇక్కడ ఎవరు రండి ఇక్కడికి ఎవరు అడిగారు అది ఎవరు లేడు మీకు సన్నసలో కనబడతాను చెన్నారు ఏమండి ఇదే ఇదే దిక్కుమాలి పరిస్థితి ఇక్కడ రిపీటింగ్ మొత్తం ఏనంతా పోలీసులు ఉన్నారో డాక్టర్లు ఉన్నారో సింగిల్ డాక్టర్ తోటి వెళ్ళిపోతుంది ఇక్కడ హార్ట్ అటాక్ పేషెంట్ అక్కడ ఎవడో అక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి యాక్సిడెంట్ అయితే వెంకటనగర్ కేసు ముఖ్యం ఒకటే డాక్టర్ చూడాలి ఇక్కడ ఒకటే డాక్టర్ చూడాలి ఓ సీసీ కెమెరాలు ఉండో పోలీసులు ఏం చేస్తారు ఏంటి నన్ను పిలుచుకొచ్చినాడు ఏడండి మనిషి నన్ను పిలుచుకో ఇప్పుడు ఇదే పొద్దున్న ఏదో పళ్ళు పెట్టుకుని పొద్దున్న కాళ్ళు లేకుండా కూర్చుంటే ఇప్పుడు తీసుకుని వచ్చాడు మనుషులు ఏమండి ఎవరండి సమాధానం చెప్పండి మేడం మొత్తం అందరూ డాక్టర్ గారు మేడం మిమ్మల్ని అడగట్లేదు మేడం మిమ్మల్ని మాత్రం అడగట్లేదు నేను అవునండి అటెండెంట్ అటెండెంట్ ఎక్కారా అటెండెంట్ ఎక్కర్లేదు అటెండెంట్ ఎక్కారా ఎక్కారండి అటెండెంట్ ఎవరు ఎవరు చూపించారు అటెండెంట్ ఎవరు ఎవరు ఎక్కారు అటెండెంట్ నాకు అటెండెంట్ ఎవరు ఎక్కారు మధ్యలో చూపించండి ముందు అచ్చండి పేషెంట్కి పేషెంట్ చచ్చిపోతే మీరు బాధ్యత ఎవరు వేయించారు నాకు రాసి ఉండి ఇక్కడ ఏమన్నా అర్ధరాత్రి కూడా పిలుచుకొచ్చి చేటి నీ దరిద్రం అంతా మొత్తం ఎవరండి స్టాఫ్ ఎవరు స్టాఫ్ అరుణ్ గారు ఎక్కారా లేదా అరుణ్ గారు వచ్చారు లేదు అటెండెంట్ రాలేదు అటెండెంట్ రాలేదు వెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి చంపేం చేయాలని అందండి వెళ్ళిపోండి అమ్మా వెళ్ళిపోండి ఏం పర్లేదు తీసుకెళ్ళిపోండి అటెండెంట్ తీసుకెళ్ళండి ఏం అవసరం లేదు ఎవడో అవసరం లేదు మాకు లోపల స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మొత్తం ఈ అమ్మ జీవితం ఏమనుకుంటున్నారు రా బాబు మనుషుల్ని మేడం నమస్తే అండి ఏమండి అటెండెంట్ ఎందుకు పంపలేదు మీరు అటెండెంట్ దొరకలేదండి లోపలికి అటెండెంట్ ఆ పేషెంట్కి అండి హార్ట్ అటాక్ పేషెంట్కి అలా కాదు మేడం అటెండెంట్ పంపాలి కదండి లేరు అంటే స్టాఫ్ లేరన్నారు అంతేనా నేను చాలండి అంతే అందరు ఓకే 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 మేడం అంతే నేను అది ఒకటే అడుగుతున్నాను నేను ఒకటి ఒకటి అది ఒకటి అడిగాను ఎక్కడికండి ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంటే కదా మేడం ఆవిడ ఇప్పుడు వెళ్తుంది ఎక్కడ ఎక్కడో హై బైపాస్ నుంచి తీసుకొచ్చినాయండి ఓకే డెడ్ అండి పర్సన్ పర్సన్ డెడ్డా ఓకే 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 ఓ మీరు ఒక్కళ్ళే చేయాలి వీళ్ళందరికీ అలా కాదు మేడం వీళ్ళందరికీ మీరు ఒక్కళ్ళేనండి ట్రీట్ చేయాల్సింది అంతే ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు ఏంటి నన్ను తీసుకొచ్చినాయని పెద్ద మనిషి ఏడు ఒకసారి ఇలా కాకండి అమ్మ ఇలా గురు వెళ్ళారు ఒకసారి వెళ్ళారు దా ఈ బాగోతే ఇంకెంత చేసినా మారదు జనాలకి సిగ్గురాదు మాకు మారదు మా బేడీని అక్కడ వస్తే అక్కడ ఆపేసి పంపించేస్తాండి మేము అందాం అనుకుంటాం దా ఇలాగ ఇదిగో ఇది పట్టుకో ఒకసారి అర్ధరాత్రి అర్ధరాత్రి లేపుకొచ్చాడండి అండి ఒక పెద్ద మనిషి ఇక్కడేమో ఎవరు చెక్కల అరుణ్ కుమార్ గారు చింతవరి తాలూకా పేషెంట్కి అటెండెంట్ పంపించడానికి మనం అంత గట్టిగా నిలదీసినా లేరు వాళ్ళకి స్టాఫ్ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు లేరు స్టాఫ్ లోపల ఎవరో ఒకళ్ళు చాలా ఎమర్జెన్సీకి ఇప్పుడు ఎవరైతే వీడియో మీ పేరు చెప్పండి మీ ఒకసారి రబ్బని అనే వ్యక్తి నాకు అర్జెంట్కి ఇప్పుడు అర్జెంట్ అని కామెంట్ పెడితే ఇంట్లోంచి లేచి వచ్చేసాను నిద్రలోంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఎమర్జెన్సీలో పేషెంట్ వెళ్ళారు అందరూ అటెండెంట్ లేరు ఏమీ లేదు లోపల ఒక ఎమర్జెన్సీ కేసు పాపం ఈ అబ్బాయి ఈ రబ్బాని గారు ఇప్పుడు తీసుకొచ్చాడు లోపల అక్కడ ఆ డెత్ కేసు ఐ మీన్ ఇంచుమించు ప్రాణం పోయే స్థితిలో ఉన్న పరిస్థితిలో ఒకటే డాక్టర్ గారు డాక్టర్ గారి పేరు తెలియదు నాకు ఆ ఒకటే డాక్టర్ గారు ఇక్కడ చూడాలా అక్కడ చూడాలా మీరే చెప్పండి దండండి బాబు యానజనాలు అందరికీ అందరికీ దండాలి దండాలి అందరికీ పెట్టండి ఒకటే డాక్టర్తో చేసాను ట్రీట్మెంట్ అడిగాయండి
బాగుంది సార్, చాలా బాగుందండి, మంచి అడ్మినిస్ట్రేషన్. మీకు మీ పుదుచ్చేరి ప్రభుత్వం మాత్రం చాలా అద్భుతమైన ప్రభుత్వం. యాన వదిలేసి పారిపోతాం బెటర్ జనాలు అందరూ ఇక్కడ వాళ్ళందరూ. ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు మొత్తం అంతా ఎమర్జెన్సీలు. ఎమర్జెన్సీ పేషెంట్కి, హార్ట్ అటాక్ పేషెంట్కి ఒకటే డాక్టర్ ట్రీట్మెంట్. అర్ధరాత్రి 12 టైం ఎంత, 12 అయిందా? రబ్బనే వెళ్ళరండి, వెళ్ళరండి రండి. మీరు లేకపోతే ఎలాగో మరి నాకు తెలియదు కదా, యాక్సిడెంట్ జరిగింది. మీరు తీసుకొచ్చారు, మీరు తీసుకొచ్చారు, నేను అదే అన్నాను. మీరు తీసుకొచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులు వాళ్ళు వచ్చారు పాప, వాళ్ళ ఇంటి కూడా చాలా కష్టం. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? మీరు ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారు? ఇన్ఫర్మేషన్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పాము. ఆయన ఏమో అన్ని వీడియోలు ఫోన్ చేసి అక్కడ ఫలానా చోట యాక్సిడెంట్ ఏంటంటే మన వెళ్ళని చెప్పి మన మారొద్దండి పంపించి. మాకు ఎల్జీ గారు మారొద్దు, ఎవరు మారొద్దు పాపం. ఒక ఒక డాక్టర్ గారు చేసుకుంటున్నారు ట్రీట్మెంట్, ఒక డాక్టర్ సింగిల్ డాక్టర్ గారు కానివ్వండి, మంచి నీట్గా కానివ్వండి. సింగిల్ డాక్టర్ గారితోటి హార్ట్ అటాక్ పేషెంట్లు, లోపల ఎమర్జెన్సీ పేషెంట్. ఆ పేషెంట్ని ఎవరు ఎవరికైతే తీసుకుంటున్నారు మరి? రబ్బాని గారు అయ్యి అంత దిక్కుమాలిన హాస్పిటల్ అండి, దిక్కుమాలిన హాస్పిటల్, దిక్కుమాలిన మంత్రులు. సార్ పీసీ గారు రండి ఒకసారి, ఒకసారి రండి, మీరు రండి. సార్ వాళ్ళు కనీసాలు వాళ్ళు వాళ్ళ తాలూకోళ్ళకి ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా? ఇక్కడ ఎవరు లేరు, ఇప్పుడు ఎవరిని తిట్టాలండి సార్? మేము ఇప్పుడు కామన్ పబ్లిక్గా పోలీసుని తిట్టాలా, వీళ్ళకి స్టాఫ్కి చెప్పాలా? ఆవిడ ఒకడే ఉన్నారు స్టాఫ్, వెళ్ళడానికి కూడా లేరంట అక్కడ స్టాఫ్. మీ ఇంటిమేషన్ ఇచ్చారు, పంపించండి వాళ్ళకి ఇంటిమేషన్. ఏమీ వెళ్ళిపోయా? బాగుందండి సినిమా, చాలా బాగుంది యానలో, మంచిది. అందరు పడుకోండి, శుభ్రంగా తినేసి ఆవిడింట్లో పడుకోండి, తప్పేం లేదు. ఎవరు లేడు కదా, ఇష్యూ అవ్వదు. ఏమన్నా మంచిది కదా, ఇదంతా బాగా జరుగుతుంది కదా. ఏం మాట్లాడడానికి ఏం లేదులేండి, అంత రాజకీయం, అంత ఏమన్నా మాట్లాడితే రాజకీయం వస్తుంది, అంత మాట్లాడి బాగుతచ్చా? సార్ ఇప్పుడు పేషెంట్ అమ్మిన, ఇప్పుడు ఎవరైతే ఈ పేషెంట్ ఉన్నాడో వేరే ప్లేస్ నుంచి వచ్చాడు, తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ కేరు తీసుకోలేకపోతే ఇంకా అర్థం ఏమున్నదండి, ప్రాణాలను కాపాడలేకపోతే ఇంకా అని మిమ్మల్ని అడగట్లేదు. పడుకోండి అమ్మ, యానల జనాలు అందరూ బాగా పడుకోండి, శుభ్రంగా అందరూ బాగా పడుకోండి, ఇబ్బంది ఏం లేదు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కదా ఇబ్బంది, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది,
ఎమర్జెన్సీ సేవ అందాల్సిన వాళ్ళకి ఇబ్బంది. నో అటెండెంట్, అందులో ఏమున్నది తెలీదు, వెళ్ళిపోయారు పాపం. చెక్కలరుణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అట తిక్కిరెడోర్ ఇది అను. లోపలేమో మనకు బైపాస్లో ఏదో యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి వీళ్ళ ఎమర్జెన్సీ పేషెంట్ పంపించడానికి ఒకటే డాక్టరు. ఆవిడేం చేస్తుంది, ఏం చేయలేదు. మనందరం పడుకుందాం, శుభ్రంగా పడుకుందాం హ్యాపీగా. కేపాల్గాడు ఒకడే పిచ్చినా కొడుకు కాబట్టి, కేపాల్గాడు యానం కేపాల్గాడు పిచ్చినా కొడుకు ఉన్నాడు కదా ఒకడు, ఈ పిచ్చినా కొడుకు కేపాల్గాడుకు పాపం దురద బాగా ఎక్కి రాత్రి పాపం ఫేస్బుక్లో మెసేజ్ పెట్టగానే నిద్రట్లో లేచి వచ్చి దురద ఎక్కి కేపాల్గాడికి ఎవరు టైం లేనిలో ఇక్కడ చూపుడు జనాలు జనాలకు చూపించాలి ఇదంతా. ఏ బాగుంది కదా మన యానం, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్రోర్స్ జిప్మెర్ ఈజ్ కమింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇదండి ఇంకెంత చేసినా ఎంత చెప్పుకున్నా గొంతు చేయించుకున్నా మారదు, అంతే గొంతు చేయించుకున్నా మారదు. మాకు దొరదెక్కి దొరదెక్కి వీడియోలు పెట్టుకుని లైవ్లు పెట్టుకుని ఏంటి అర్ధరాత్రి ఈ టైంలో కూడా లైవ్ వీడియోలు పెట్టుకుంటా జనాలకి అవసరం ఉన్నా లేకపోయినా పిచ్చి ఎక్కించే కేపాల్ పతి. బాబు బాగుందా, అందరికీ బాగుంది, ఏం అడగద్దు మనం ఏమి. హార్ట్ అటాక్ పేషెంట్కి డ్రైవరు ఒక ఈయన వెళ్ళిపోయారు, తర్వాత ఏమో ఇంకా మిగతా పెద్ద మనుషులు అందరూ ఎవరు ఉండాలో ఎవరు ఉండ కూడా తెలియట్లేదు. ఇక్కడ పోలీసులు వచ్చారు, ఆ పేషెంట్ ఇక్కడోడు కాదంట, ఆంధ్రాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంట, వాళ్ళు ప్రాణాలు కాపాడాలో కాపాడో అవసరం లేదో కూడా తెలియదు. ఇక్కడ ఈ నర్సులతో సహా మనందరికీ కూడా నేనే కేపాలని నేనే పిచ్చోడిని స్టాఫ్ లేరు పంపించడానికి, లేరండి స్టాఫ్. మంచి జీప్ నిండా మంచి నీట్గా టైరు నీట్గా తుడిచి పెట్టారు, జనరేటర్ గొడుగు కింద చక్క మంచి తమాషగా ఉంది, నీట్గా మంచి నీట్గా చాలా బాగా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మొన్న వచ్చింది కిరణ్ బేడి గారికి ఇదే కదా బాగా చూపించింది, వీళ్ళందరూ కిరణ్ బేడి గారికి చూపించింది ఇదే కదా మొత్తం అంతా. ఎందుకంటే మమ్మల్ని అందరిని నాకులాంటి కేపాలు కానీ వీళ్ళందరినీ పిచ్చినా కొనుగోలు చేసి నల్ల జెండాలు పెట్టుకుని ఎదర గేట్లు అప్ చేసేసి కిరణ్ బేడి గారికి ఇదిగోండి ఇక్కడ లోపల ఇలా ఉన్నది ప్రాక్టికల్గా పరిస్థితి అని చూపించనివ్వకుండా చేసేసి ఇంత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మన యానం ప్రజలందరికీ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు. అర్ధరాత్రి కూడా పిచ్చినా కొడుకులాగా నేను ఇలా వాక్కోవడం అంతే. ఓ సీసీ కెమెరా ఏంటర్ అంటే ఎవరికి డబ్బులు ఉండవు, డాక్టర్ ఇంకొకటి ఏంటి ఎవరు పెట్టండి రా అంటే డబ్బులు లేవు మా దగ్గర లేవు. గురుగారు మల్లాల కృష్ణారావు గారు ఏం చేస్తున్నారు సార్, పడుకున్నారా అండి ఇంట్లో ప్రశాంతంగా పడుకోండి, తప్పలేదండి ఏం తప్పలేదు, పడుకోండి అందరూ పడుకోండి, ప్రతిపక్షాలు పడుకోండి, పాలకపక్షం పడుకోండి, మొత్తం ఆఫీసర్లు ఆర్యో గారు డీటీ గారు మిగతా ఆఫీసర్లు పోలీస్ స్టేషన్లు ఎస్పీలు అందరూ పడుకుందాం. నాకే దురద పిచ్చి పైత్యం ఏంటండి, మాట్లాడడానికి వినడానికి కన్నా సిగ్గు ఉండాలండి నిజంగా జనాలకి. ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకా ఇక్కడేమో రెండో డాక్టర్ లేడు డ్యూటీ డాక్టర్ నో సెకండ్ అసలు డ్యూటీస్ గాడ్ అని ఇక్కడ రాసుకున్నారు మళ్ళీ నేను డ్యూటీస్ గాడ్ అని రాసుకుని అర్ధరాత్రి ప్రాంతాలు మనకి ఎలా వీడియోలు పెట్టుకోవాలంటే నిత్యం రోజు వస్తానే ఉండాలి కానీ పెట్టుకుంటానే ఉండొచ్చు. ఆంధ్ర నుంచి పాపం మా ఆ పేషెంట్ ఆంధ్రలో ఒకటి కదా, ఆడ ఆంధ్ర పోలీసులు రావాలంట, ఏ ఫార్మాలిటీస్. తర్వాత ఏమో ఇక్కడేమో డాక్టర్ గారికి ఇంకో డాక్టర్ గారు తోడలేరు అంతే. ఎంజాయ్ బాగుంది, మంచి స్పీచ్ ఇస్తున్నాను ఇక్కడ అందరూ బాగా అంటున్నారు, వినండి అందరూ బాగానండి అమ్మా. ఇదండి యానం పరిస్థితి, ఇంకెప్పటికీ మారదు ఇది. నేను ఎందుకు ఏడుస్తాను, ఎందుకు పిచ్చినా కొడుగులుగా కొట్టుకుంటాను, ఇదే అంతకుమించి ఏం లేదు. ఆపే అటెండెంట్ ఏడ్రా బాబు అడుగుతుంటే లేడు లోపల లేడు, లోపల మేడం డ్యూటీ డాక్టర్ గారిని అడిగితే మాకేమో ఇక్కడ పేషెంట్స్ చూడడానికి లేరని చెప్పి ఆవిడ చెప్తున్నారు. మన స్పష్టంగా చెప్పాం యానం నిష్పత్తికి ఎంతమంది నర్సులు ఉండాలి ఎంతమంది డాక్టర్లు ఉండాలని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన డైరీలో భాగంగా ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా మీకు లైవ్ వీడియోలో పెడితే జనాలందరికీ పిచ్చి పప్పలాగా కనబడతాం. మేము నల్ల జెండాలు ఎగరేసి నల్ల బుడగలు ఎగరేసి
ఏమంటే మాకు హాస్పిటల్ అంతా చాలా అద్భుతంగా ఉన్నది, అందుకని మాకు జిప్మర్ కూడా మేము మాకు ఫెసిలిటీస్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ పక్కన ఇలా కట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒకరికొకరు సంకలు గుద్దుకొండ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ కూడా జనాలందరూ ఏమండి సేవ చేసేవాడిని తప్పు పట్టడం కాదు, సేవ చేయడానికే మనుషులు లేకపోతే ఎవడ అట్లాటకు వస్తే ఉంది. కేపాల్ నేను కేపాల్ అంటే నేనంకే కేపాల్ అని అంటాను నేను జనాలకి ఇలా వచ్చి ఏది ఇలా అడుగుతున్నందుకు కేపాల్ మేము దోస్త సన్నాసిల్లారండి సన్నాసిల్లారు మారదరా బాబు ఏం మారద జ్ఞానం ఏం మారదు ఏం బాధపడక్కర్లేదు ఎవడను ఇలాగే ఉంటుంది. గురుగారు మల్లాడి కృష్ణారావు గారు మీరు పడుకోండి సార్, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంట్లో ప్రశాంతంగా మరి ఇక్కడ ఉన్నారో ఏ ఊళ్ళో ఉన్నారో తెలియదు కానీ మీ అభిమానులందరికి కూడా పడుకోండి మంచి బాగా ప్రశాంతంగా పడుకోండి, మీకు ఎవరికి రాదేమో ప్రాబ్లం ఏం రాదు. రైట్ థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.